హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో విషయానికి వస్తే, రియల్మీ 8 ప్రో యొక్క ప్రోస్ అండ్ కాన్స్ వీడియో. ఆ మొబైల్లో ప్రోస్ ఏమున్నాయి, అదేవిధంగా ఆ మొబైల్లో కాన్స్ ఏమున్నాయి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూడబోతున్నాను ఫ్రెండ్స్. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. దానికన్నా ముందు చాలా ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో విషయం, ఇన్స్టా ఐడి తప్పుడు సారీ వచ్చేది ఫ్రెండ్స్. ఇక మనం మొబైల్ విషయానికి వస్తే, రియల్మీ నుంచి నెంబర్ సిరీస్లో ప్రో వర్షన్ రియల్మీ 8 ప్రో ఇండియాలో లాంచ్ అయింది. అది కూడా స్టార్టింగ్ ప్రైస్ విషయానికి వస్తే 6 GB ర్యామ్, 128 GB 17999లో మొబైల్ మీకు లభిస్తుంది. అంటే దగ్గర దగ్గర 18K ఈ మొబైల్ యొక్క ప్రైస్ ఉండబోతుంది. మొబైల్ పేరు విషయానికి వస్తే రియల్మీ 8 ప్రో, 8 ప్రో వర్షన్ ఇది. ఈ మొబైల్ విషయానికి వస్తే దీంట్లో ముందు చెప్పాల్సింది, ఈ మొబైల్లో ప్రోస్ ఏమున్నాయి కదా. మొబైల్ చూస్తే మనకు మొదటి ప్రో కనిపించేది, ఈ మొబైల్ మనకు థిన్ మరియు లైట్ వెయిట్ మొబైల్ మీకు కనిపిస్తుంది. కేవలం 8.1 mm థిక్నెస్, అదేవిధంగా 177 grams మొబైల్ మీకు వస్తుంది. అంటే పూర్తిగా లైట్ వెయిట్ మరియు థిన్గా ఉండే, పలుచగా ఉండే మొబైల్ మీకు కనిపిస్తుంది. చాలా మంచి విషయం, ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ మొబైల్స్ విషయానికి వస్తే. ఎందుకంటే చాలామంది కష్టపడుతున్నారు, వెయిట్ చూస్తే 200+ ఉంటే మాత్రం చాలామంది కష్టపడతారు. కానీ మనకు ఈ మొబైల్ కేవలం 177 grams, అదేవిధంగా 8.1 mm థిక్నెస్, అడ్వాంటేజ్ కదా. అదేవిధంగా నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే, ఈ మొబైల్లో మనకు డెడికేట్ ఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటుంది. అదేవిధంగా మీకు కావాల్సిన 3.5 mm ఆడియో జాక్ మీకు లభిస్తుంది. మొత్తానికైతే డిజైన్ విషయానికి వస్తే మనకు ఈ విధంగా ఇక్కడ మనకు ప్రోస్ కనిపిస్తాయి. అదేవిధంగా ఫీచర్స్లో చూస్తే ప్రో ఏముంది అంటే, దీని యొక్క యూఐ రియల్మీ యూఐ 2.0 బేస్డ్ ఆండ్రాయిడ్ 11తోని మొబైల్ మీకు వస్తుంది. చాలామందికి రియల్మీ యూఐ నచ్చుతుంది, అలాంటి వారిలో మీరు కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ మీకోసమే. అదేవిధంగా నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే మనకు రియల్మీ నుంచి 108 MP కెమెరా, ఈ మొబైల్ మనకు రియల్మీ 8 ప్రో పూర్తిగా 108 MP సపోర్ట్ చేస్తుంది. చాలామందికి రియల్మీ యొక్క కెమెరాస్ నచ్చుతాయి, ఎందుకంటే మనకు రియల్మీ కెమెరాస్ను మీకు గమనిస్తే కలర్ని బూస్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి చాలామందికి నచ్చుతుంది. వాళ్ళలో మీరు కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ కెమెరాని ట్రై చేయొచ్చు. ఈ మొబైల్ మనకు ఫస్ట్ టైం రియల్మీ నుంచి వచ్చేది పూర్తిగా 108 MP కెమెరా, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే మనకు ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, ఖచ్చితంగా ఇది కూడా ఒక ప్రో. అదేవిధంగా కాన్స్ విషయానికి వస్తే, ముందు నాకు కనిపించింది ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ, ఇది మనకు గ్లాస్ బాడీతో మొబైల్ రావడం లేదు, ఇది మనకు ప్లాస్టిక్ బాడీతో ఈ మొబైల్ మనకు వస్తుంది. ఇది ఖచ్చితంగా ఒక కాన్, ఎందుకంటే మనం పే చేసేది 18,000, వాళ్ళు ఇచ్చేది ప్లాస్టిక్ బాడీ, ఏంటి భయ ఇది. అదేవిధంగా నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే, ఈ మొబైల్ మనకు రియల్మీ 8 ప్రో మనకు స్టీరియో స్పీకర్స్ని సపోర్ట్ చేయడం లేదు, ఈ మొబైల్లో మనకు స్టీరియో స్పీకర్స్ రావు. ఇక పెద్ద కాన్ విషయానికి వస్తే, దీంట్లో ఇచ్చిన ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G, ఇంకెన్ని రోజులు ఇంకెన్ని మొబైల్స్లో మనకు ఈ ప్రాసెసర్ ఇవ్వబోతుంది రియల్మీ. రియల్మీ 6 ప్రోలో ఇదే ప్రాసెసర్, రియల్మీ 7 ప్రోలో ఇదే ప్రాసెసర్, ఇప్పుడు రియల్మీ 8 ప్రోలో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాసెసర్, ఏంటి భయ ఇది. మానరాయిగా రియల్మీ 6 నుండి 8, ఏంటిది, 3 ఫోన్స్లలో ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రాసెసర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G, అవసరమా? అంటే మనకు ఈ ప్రాసెసర్ వర్తిటా అంటే మాత్రం ఖచ్చితంగా ఓపెన్గా చెప్తున్నాను, ఇది ఈ మొబైల్లో వర్తిటే కాదు. ఈ ప్రైస్లో మనకు ఈ ప్రాసెసర్ 13,000-14,000 మీకు లభిస్తుంది, కానీ ఇక్కడ మనం పే చేసేది 18,000, గమనించండి. మొత్తానికైతే మనకు ఇది చాలా పెద్ద కాన్ అండి. అదేవిధంగా నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే, ఈ మొబైల్లో మనకు 120Hz రిఫ్రెష్ రేట్ రావడం లేదు. అవును, మీరు సరిగ్గానే విన్నారు, ఈ మొబైల్ మనకు సూపర్ ఎమోలెడ్ డిస్ప్లేని సపోర్ట్ చేస్తుంది. డిఫాల్ట్గా మనకు 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది, కానీ దీంట్లో మనకు 120Hz రిఫ్రెష్ రేట్ ఈ మొబైల్ డిస్ప్లే సపోర్ట్ చేయదు. కానీ ప్రజెంట్ మార్కెట్లో మనకు చాలా మొబైల్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే, ఈ మొబైల్లో ఇచ్చిన కెమెరా, ఈ ప్రాసెసర్ ఈ కెమెరాని సపోర్ట్ చేస్తుందా అంటే మాత్రం ఓపెన్గా సపోర్ట్ చేస్తుంది, అది కూడా ఒక్క లెవెల్ వరకు మాత్రమే, పీక్ లెవెల్ వరకు కాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ మనకు ఈ ప్రాసెసర్ కేవలం 32 MP వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, కానీ మనకు ఇచ్చింది 108 MP. ఇక మీకు తెలియాలి. అదేవిధంగా 0 shutter lag, అది కూడా మనకు ఎగ్జాక్ట్లీ ఈ ప్రాసెసర్ కేవలం 32 MP వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, కానీ మనకు ఇచ్చింది 108 MP. ఇంకేం క్లారిటీ చెప్పండి,
108 ఇచ్చినా 200 మెగాపిక్సెల్ ఇచ్చినా కూడా మనకు ఇమేజ్ క్వాలిటీ ఉంటుందా అంటే, క్లారిటీగా ఉంటుందా అంటే మాత్రం ఖచ్చితంగా ఉండదు. మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత అవుట్పుట్ మీకు ఖచ్చితంగా రాదు, ఇమేజ్లో అయినా సరే వీడియోలో అయినా సరే. మనకు సపోర్ట్ చేసేది కేవలం 32 మెగాపిక్సెల్ వరకు మాత్రమే. అర్థమవుతుందా? మనకు ఈ కెమెరా ప్రొడ్యూస్ చేసే క్లారిటీని, ఒరిజినల్ క్వాలిటీని ఈ ప్రాసెసర్ మనకు ఇవ్వలేదు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే, ఈ మొబైల్లో వచ్చిన బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జర్. మనకు రియల్మీ బిలో 20,000లో ఫస్ట్ టైం ఇండియాలో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ఇంట్రొడ్యూస్ చేసింది. కానీ మనకు ఈ మొబైల్ రియల్మీ 8 ప్రో మనకు సపోర్ట్ చేసేది 8 ప్రో, 7 ప్రో కాదు, 8 ప్రో మనకు సపోర్ట్ చేసేది 50 వాట్స్ సూపర్ డాట్ ఛార్జర్. ఏంటి భయ్యా, కానీ మనకు బాక్స్లో ఇచ్చేది 65 వాట్స్. అదేవిధంగా బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే కేవలం 4500 మాత్రమే. ఈ రోజుల్లో ఇది ఖచ్చితంగా చాలా పెద్ద కాన్, ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో మనకు 7000 mAh బ్యాటరీ, 6000 mAh బ్యాటరీ నడుస్తుంది. కానీ మనకు వచ్చింది అదే పాత బ్యాటరీ, 4500 బ్యాటరీ. ఇక నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే, ఈ మొబైల్లో నాకు కనిపించింది మాత్రం ఈ మొబైల్లో సెల్ఫీ కెమెరా అండి. సెల్ఫీ కెమెరా మనకు అదే సెల్ఫీ కెమెరా, 15లో మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 471 సెన్సార్. ఇంకెన్ని రోజులు మనకు ఎగ్జాక్ట్లీ అదే సెన్సార్తో, అదే కెమెరాతో ఎన్ని మొబైల్స్ని రియల్మీ లాంచ్ చేస్తారు చెప్పండి? దాంట్లో మనకు 4K సపోర్ట్ ఉండదు, మీరు గమనించండి, కేవలం 1080p మాత్రమే 4K సపోర్ట్ ఉండదు. కానీ మీరు పే చేసేది 18,000. ఇక నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే, ఈ మొబైల్లో వచ్చిన రియల్మీ యూఐ 2.0 దాంట్లో మాత్రం ఖచ్చితంగా మీకు యాడ్వేర్, బ్లోట్వేర్ ఖచ్చితంగా ఉంటుంది, దాని నుండి మీరు తప్పించుకోలేరు. మీరు 20,000 పే చేసినా, 25,000 పే చేసినా దాంట్లో మీకు ఖచ్చితంగా ఉండేది యాడ్వేర్, బ్లోట్వేర్ ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే, ఈ మొబైల్లో నాకు కనిపించింది చూడగానే ప్రైస్ ట్యాగ్. ప్రైస్ విషయానికి వస్తే 6 GB RAM 128 GB ఈ ఫీచర్స్తోని వాళ్ళు పెట్టిన ప్రైస్ ట్యాగ్ 18,000. వర్త్ ఇట్ అయితే ఆఫ్ కోర్స్ కాదు. 18,000కు వాళ్ళకి ఇచ్చేది ఈ ఫీచర్స్, ఏంటి భయ్యా ఇది? ఖచ్చితంగా మాత్రం ఈ మొబైల్ కేవలము మార్కెట్లో చాలా మొబైల్స్ 108 మెగాపిక్సెల్తో మొబైల్స్ లాంచ్ చేస్తున్నాయి కాబట్టి, మనం కూడా లాంచ్ చేయాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మాత్రమే రియల్మీ ఈ మొబైల్స్ని లాంచ్ చేసింది. ఇంకో చాలా పెద్ద కాన్, ఈ మొబైల్స్ 5G మొబైల్స్ కాదు, 4G మొబైల్స్. అర్థమవుతుందా? రియల్మీ 8 ప్రో రెండు కూడా మనకు 5G సపోర్ట్ చెయ్యవు, 4G మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి పెద్ద పెద్ద కాన్స్ మాత్రం ఈ మొబైల్ మీకు ఖచ్చితంగా కనిపిస్తాయండి. నాకు నచ్చని పెద్ద విషయం ఏమిటంటే, దీంట్లో ఇచ్చిన ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G. ఇంకెన్ని రోజులు ఎన్ని ఫోన్స్లలో రియల్మీ వాడుతుండో నాకు మాత్రం అర్థం కావడం లేదు. ఇంకో కాన్, రియల్మీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది 5G మొబైల్ కాదు. కానీ తొందరలో మనకు రియల్మీ 8 ప్రో 5G మొబైల్స్ రియల్మీ నుంచి అఫీషియల్గా ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. విన్నారా? ఈ మొబైల్స్ కాకుండా మనకు 5G మొబైల్స్. అంటే ఇవెందుకు మరి? రియల్మీ 8 ప్రో మనకు 5G మొబైల్స్ తొందరలో రాబోతున్నాయి. అలాంటప్పుడు మరి ఈ మొబైల్స్ని ఎందుకు లాంచ్ చేశారు? ఒకే విషయం చెప్పేది, మనీ వేస్ట్ చేయొద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్స్ జోలికి వెళ్ళకండి, కొంచెం వెయిట్ చేయండి. మనకు రియల్మీ 8 ప్రో 5G మొబైల్స్ రాబోతున్నాయి, వాటిపైన ఇన్వెస్ట్ చేయండి, కానీ ఈ మొబైల్ పైన మర్చిపోండి పూర్తిగా. అదేవిధంగా మీరు రియల్మీ ఫ్యాన్ అయితే మాత్రం, అదేవిధంగా 108 మెగాపిక్సెల్ కెమెరా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మొబైల్ తీసుకోండి, మిగతాది మీ ఇష్టం అండి. మొత్తానికైతే చిన్న వీడియో అండి, ప్రోస్ అండ్ కాన్స్ వీడియో రియల్మీ 8 ప్రో గురించి. మొత్తానికైతే ఈ మొబైల్ నన్ను మాత్రం చాలా 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 డిసప్పాయింట్ చేసింది, నిజం చెప్తున్నాను. నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్మీ నుంచి, ఈ మొబైల్ గురించి మాత్రం. కేవలం మీకు చూపించేది 108 మెగాపిక్సెల్ చూపించి మనకు 18,000కి ఈ మొబైల్ అమ్ముతున్నారు. మొత్తానికైతే చిన్న వీడియో అండి, వెళ్ళే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.